ఉత్తముడని పేరు కలిగిన మహారాజు గారు భార్యని క్షణికోద్రేకంలో అడవిలో విడిచిపెట్టి, ఆ తర్వాత సుశర్మ అని పేరు కలిగినటువంటి ఒక విప్రుడి భార్య రాక్షసుని చేత అపహరింపబడితే ఆమెను వెతకడానికి వెళ్ళాడు. చివరికి ఆమెను చూశాడు. అంతవరకు మనం చెప్పుకున్నాం. తదనంతరం యవమ్మ నిన్ను ఎవరు అపహరించారంటే బలాకుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు నన్ను ఎత్తుకొచ్చాడు. ఎందుకు ఎత్తుకొచ్చాడో తెలియదు. ఆకలి వేసి తీసుకొచ్చాడా అంటే నన్ను మెరంగడం లేదు, తినడానికి తేలేదని అర్థమవుతోంది. పోనీ నా వల్ల ఏమైనా కామసుఖాలు అనుభవించాలనుకుందామంటే అది వాడి అభిప్రాయంగా నాకు అనిపించడం లేదు. కారణం తెలియటం లేదు. ఇక ఎక్కడో ఉన్నాడనగానే ఈయన పరుగు పరుగున వెళ్ళాడు, మహావేగంగా వెళ్ళాడు. ఈ ఉత్తమ మహారాజు గారు బలాకుడిని చూశాడు, వాడెవడో రాక్షసుడు, వాడిని చంపుదామని ఈయన పెడితే వాడేమో వినయంగా వచ్చి కాళ్ళ మీద పడి నమస్కరించి, నువ్వు మా అందరికీ చక్రవర్తివి, స్వయంభవమును యొక్క మనువుడివి, వీరుడివి, ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న ఉత్తమోత్తముడివి, నీ రాకతో నా ఇల్లు పవిత్రమైంది, ఈ అరణ్యమే పవిత్రమైంది, ఈ ఉత్పల అరణ్యమే నీ వల్ల నిజం చెప్పాలంటే నైమిషారణ్యం కంటే గొప్పదయ్యింది అని పరిపరివాధాలుగా స్తుతించి అర్ఘ్యం స్వీకరించమంటే ఆయన తెల్లబోయి, నువ్వు నాకు చేసిన ఈ సఫర్యలన్నీ నేను స్వీకరించినట్టే, కేవలం నువ్వు నా మెడలో దండ వేస్తేనే వేసినట్టు కాదు, చేతికిచ్చినా ఇచ్చినట్టే, చేతికి మంచినీళ్ళు ఇచ్చిస్తేనే ఇచ్చినట్టు కాదు, ఒక్కొక్కప్పుడు ప్రేమగా మాట్లాడడం కూడా సన్మానంతో సమానం. నీవు చేసిన సఫర్యలన్నీ స్వీకరించాను, కానీ నాకు ఇప్పుడు ఒక అనుమానం, నీ ప్రవర్తన దేవతల కంటే కూడా సత్ప్రవర్తనలా అనిపిస్తోంది. దేవతలకు కూడా నీకున్న సద్బుద్ధి లేదు. నిజంగా నీవు కనుక నన్ను ఎదిరించి ఉంటే నిమిషంలో నిన్ను ఆగ్నేయాస్త్రంతో భస్మం చేసేవాడిని. కానీ నీవు ఇక్కడికి రాగానే ఎంతో ఆదరించావు, చక్రవర్తిని గౌరవించావు, రకరకాల సన్మానాలు చేసావు, ప్రశంసించావు. అంటే నీ మనస్సు మంచిది, నీ ప్రవర్తన పవిత్రం, దేవతా ప్రవర్తన నీది. అన్నిటికీ మించి నీ ముఖంలో రాక్షసులు కొండవలసిన కాఠిన్యం, క్రూరత్వం లేదు, పవిత్రత కనబడుతోంది. అసలు ఒక మనిషిని చూస్తేనే తెలిసిపోతుందండి, ముఖం చూడగానే ఈ వ్యక్తి గొప్పవాడా కాదా అని ఏమాత్రం ఉపాసనా బలం ఉన్నవాడైనా కనిపెడతాడు. ఒక్కొక్కడు చూడగానే ఎందుకో కంపనం వస్తుంది. కంపనం వచ్చిందంటే వాడిలో ఏదో లోపం ఉందని అర్థం. అందుకే ఒక్కొక్కటి చూడగానే పోవాయి అంటాం, ఒక్కొక్కటి చూడగానే రావోయి అంటాం. ఈ అండానికి గల కారణం ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, అతనిలో ఉన్న సంస్కారం. నీలో ఉత్తమమైన సంస్కారం ఉంది. నువ్వు పొడుగ్గా రాక్షసుల్లో ఉన్నావు, ఆకారం వికారంగా ఉంది, కానీ ముఖంలో మాత్రం ఏమాత్రమైన క్రూరత్వం కనబడ్డల్లా. ఇంకా నీ భాష ఎంత బాగుందో, రాక్షసులు ఎంత సంస్కారవంతమైన భాష మాట్లాడతారని నేను ఎప్పుడు అనుకోలేదన్నాడు ఆయన. రాక్షసులు గొంతు సహజంగానే కొంచెం కఠినంగా ఉంటుంది. ఒక్కొక్కడు పద్యం చదివితే అడిలిపోతామని అన్నమాట. అరిచేస్తాడు, ఎందుకు అరుస్తాడో తెలియదు, మాధుర్యం ఉండదు, అర్థం అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం వినగలుగుతాం? ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మనం వినాలంటే అది శ్రవణ సుభగముగా ఉండాలి, అంటే వినడమునకు సొంపుగా ఉండాలి. ఇంకా వినాలి, ఇంకా వినాలి అనిపించాలి. మాట్లాడుతూ ఉంటే అది కఠినంగా ఉందంటే ఆ భాషను చూసి మనం హడిలి పారిపోతాం. అందుకే ఒక్కొక్క ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనానికి వస్తావా అని పిలిచారా, ఇహ మళ్ళీ భోజనం చేయలేం, మూడు రోజుల పాటు తిన్నది కూడా బయటకు వస్తుంది. కాబట్టి వాక్కుని బట్టి కూడా గౌరవం వస్తుంది, స్ఫుటత్వాన్ని బట్టి కూడా మనం గౌరవిస్తాం. నీ వాక్కులు మృదువుగా ఉన్నాయి, రూపంలో కాంతి కనపడుతోంది, సంస్కారం గొప్పది. అటువంటి నువ్వు రాక్షసుడు ఎలా అయ్యావో తెలియదు. సరే ఇదో పక్కన పెడదాం. నాకు అనుమానం, ఈ అనుమానం తీరుస్తావా అన్నట్ట. మీరు మహారాజండి, మీరు ఏం అడిగితే చేస్తానండి, కోరుకోండి అన్నాడు ఆయన. ఈ బ్రాహ్మణ పత్నిని ఇక్కడికి ఎత్తుకొచ్చావు, అతని పేరు సుశర్మ, తెల్లవారుజామున పరుగు పరుగు నా దగ్గరకు వచ్చాడు, నా భార్యని ఎవరో ఎత్తుకుపోయారండి, ఇంట్లో ఉండగా మాయమైపోయిందండి అన్నాడు. అందుకని ఆవిడ వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. నువ్వు రాక్షసుడివి కనుక ఇళ్లల్లో దాక్కున్న వాళ్ళని నీ మాయతో అదృశ్య రూపంలో ఎత్తుకురావడం పెద్ద కష్టం కాదు. కానీ ఎందుకు ఎత్తుకొచ్చావో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికి కూడా నీ అభిప్రాయం తెలియటం లేదు. ఎందుకంటే ఆమెను తీసుకొచ్చి దాదాపు 6 రోజులైందిగా, 6 రోజులుగా ఆవిడని తినలేదు. అంటే నువ్వు మనుష్యుల్ని తినే రాక్షసుడివి కాదు అనిపిస్తోంది. నిజంగా మనుషుల్ని తినేవాడైతే 3 రోజులు అవుతాడా?
మనకి ఒక వస్తువు మీద బాగా ఆసక్తి ఉంటే అది అక్కడ పెట్టాక గుట్టుకుని మింగం మంచి నెయ్యితో ఒరిజినల్ నెయ్యితో తయారు చేసి జీడిపప్పు వేసినటువంటి లడ్డు నా దగ్గర పెడితే 3 రోజులు చూస్తూ ఊరుకుంటానా? ఒక గుట్టుకుని మింగేయం. కర్మగారు షుగర్ పేషెంట్ అయితే వాడు బతుకు అంతే అనుకోండి, వాడికి లడ్డు అయినా ఒకటి ఏ ఫుడ్ అయినా ఒకటి వాడు బతుకే గడ్డది. కానీ బాబోటి వాడు ఉన్నాడంటే బాబు దాచండి మళ్ళీ నేను తీసుకుంటానంటే తప్ప గురువుగారు మీకండి అని మంచి నేతి లడ్డు అక్కడ పెడితే మాత్రం చూస్తూ దాన్ని వదలలేను నేను. అది నేతి లడ్డు అసలు పూర్వజన్మ సుకృతం ఎవడది అంటే శుభ్రంగా నేతితో చక్కని చక్కని నేతితో తయారు చేసిన తీపి తినగలిగిన వాడు అదృష్టవంతుడు. అందుకే ఒకసారి నేను అవధానంలో తీపి తినని వాడు పాపి యోగును అన్నాను. అనగానే ఆయన పాప ఇచ్చిన ఆయన కర్మయోగం వల్ల ఆయన షుగర్ పేషెంట్ట. ఆయన తీపి కోపి పాపి ఈ పదాలు దత్తపదిగా ఇచ్చి ప్రజ్ఞ చెప్పమన్నాడు. నాకు ఆయన షుగర్ పేషెంట్ అని నాకేం తెలుసు? ఇక్కడ కూర్చున్నప్పుడు మాకు ఎవరు పేషెంటో, ఎవరికి పేషెన్స్ ఉంటుందో, ఎవరికి పేషెన్స్ ఉండదో నాకేం తెలుసు? నేనేదో తీపి తిన్న వాడు పాపి ఎగురాను, కానీ నేను పాపినేనండి బాబు, నేను తీపి తిన్నండి అన్నాడు ఆయన. అనగానే ఒక విధంగా పద్యంలో కూడా అర్థం ఉంది, పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, పూర్వజన్మలో చేసిన పాపం రోగం రూపంలో పట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ షుగర్ అనే రోగం కూడా పూర్వజన్మ పాపమే. ఈ పాపం వల్ల ఏమైంది? మనం తెల్లలేకపోతున్నాం. కాబట్టి ఏమైనా సరే మీరు ఈరోజు నుంచి కూడా చక్కగా అద్భుతమైన లడ్డు ఎవరైనా చేసి పెడితే మాత్రం ఎంతో కొంత రహస్యంగా నేను తినేయండి, ఏం పర్వాలేదు. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఆవిడేమో బాగా దుడ్డులో ఉంది, నీకు మానవులు తినడానికి పనికొచ్చే రుచి కలిగిన పదార్థం లాంటి వాళ్ళు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీరు. భవిష్య పురాణంలోను పద్మపురాణంలోను రాక్షసుల చేష్టల్ని వేదవ్యాసుల వారు వర్ణించారు. ఆ రాక్షసులు ఎలాంటి వాళ్ళట? మనుషులు కనబడగానే ఆహా వీడు లడ్డూలో ఉన్నాడంటారు. అంటే ఎవడన్నా బాగా బొజ్జతో ఉండి కొంచెం దిట్టంగా ఉంటే లడ్డూలో ఉన్నాడురా అని ఒకడిని, ఒక్కొక్కడు చూస్తే దెబ్బకాయలో ఉన్నాడని. మరీ బొత్తిగా కనబడ్డారనుకోండి ఎవడన్నా సన్నగా, ఏ వీడు ములక్కాడరా అంటారట. మనుషులు కూడా వాళ్ళకి ములక్కాళ్ళు సీతాఫల పళ్ళు ఇలా కనబడతారనమాట. మనుషుల్ని మనం ఎలా అయితే పండును చూస్తే ఈ పండుని ఈ పండు అంటున్నామో మనుషులు వాళ్ళకి రకరకాల రూపంలో కనబడతారు. మనిషి దగ్గర ఎంత చెమట వాసులు వస్తే వాళ్ళకి అంత ఇష్టం అంటుండో. మన దగ్గర చెమట వాసులు వస్తే వాళ్ళకి ఎలాంటిదో తెలుసా? మామిడికాయ రసం. వేసవికాలంలో బాగా రసాల పళ్ళు అని ఉంటాయే, ఆ రసం కారిపోతూ ఉంటే మనం ఎంత ఆనందం పొందుతాము. మనిషి దగ్గర నుంచి చెమట వస్తే మాయదారి రాక్షసులకి అంత ఆనందం అన్నమాట. రోజు చేపల మార్కెట్లో ఉన్నవాడు చేపల వాసన లేకపోతే నిద్రపోడు. ఈ మల్లె పువ్వులు గంప కనుక వాళ్ళకి దగ్గరకు వచ్చిందంటే ఇక పూట వాళ్ళకి నిద్ర పట్టదు. కంపండి బాబు నిద్ర రావట్లేదు అంటాడు వాడు. మళ్ళీ ఆ ఎండు చేపలో ఆ ఎండు రొయ్యలో పక్కన పెట్టుకుని ఆ వాసన పీలిస్తే గాఢంగా నిద్రపోతారు. కాబట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క వాసన ఇష్టం. ఇక వాడి కంపు వాడికి ఎంపు. ఓ రాక్షసోత్తమా, నీకు నిజంగా ఈ మానవులు కనబడితే ఆకలి వేస్తే చూడగానే మింగాలి, కాబట్టి నువ్వు మింగలేదంటే నీకు దాని మీద వ్యామోహం లేదు. మరి ఇంకేం వ్యామోహం? ఆవిడను చూసిన తర్వాత పొరపాటున కామం పొందడం అనేది ఈ సృష్టిలో ఎవడి వల్ల కాదు. ఒక్కసారి ఆవిడను చూసిన తర్వాత ఏ వికారం పొందడం, ఉన్న వికారాలు కొత్త వికారాలు వస్తాయి. వాడు భలేగా అన్నాడండి ఆ మాట మాత్రం. అనగానే ఆయన చిరునవ్వు నవ్వే రాక్షసుడు, మహారాజా నీ అన్నది నిజమే, తినడానికో కామము యొక్క దృష్టితోటో కామోపభోగాలకో నేను ఆమెను అపహరించలేదు. జనుల భక్షించు కష్ట రాక్షసుల మేముగాము, పురుషులు పడతులు కడగిసేయు కర్మముల యందు వికలత కలిగినప్పుడా ఫలంబుల తృప్తులు అగుదమధీప. మేము మనుష్యుల్ని తిని నీచమైన రాక్షసులం కాము. అసలు ఇంతెందుకు ఇక్కడున్న మా వాళ్ళు ఎవరూ కూడా మాంసాహారం సేకరించరు. పోని మాంసం తినరు కదా అని పళ్ళు తింటారంటే అసలు మేము ఆహారం తినం. మేము తినగలిగే ఆహారం ఒకటే, ఏమిటో తెలుసా? ఎవడైనా మనస్ఫూర్తిగా తన పాపం కానీ పుణ్యం కానీ నాకు ధారపోస్తే అది మాత్రం తినగలను. దానికి ఇంకా తేలిగ్గా చెప్పాలంటే మీకు ఒక ఆవిడ కోపం వచ్చింది, నీ పాపం పుచ్చిపోయిందిరా నిన్ను దెయ్యం తినాలి అని శపిస్తే అప్పుడు వీడేం చేస్తాట? ఈ దెయ్యం తినాలి రాక్షసి తినాలని ఆవిడ కోపంగా శాపం పెట్టింది కనుక ఆ వ్యక్తి మనస్సులోకి వెళ్ళి వాడి పాపములను తింటాట. ఒక వ్యక్తిని నిన్ను దెయ్యం ఎత్తుకుపోను, నీకు మాయదారి రోగం రాను అని ఎప్పుడు తిడతాం? నీకు మాయదారి రోగం రావాలి, నీ కాళ్ళు చేతులు పడిపోవాలి, నేను రాక్షసులు ఎత్తుకుపోవాలి, నీకు లేకపోతే నరకం రావాలని శాపం పెట్టామంటే అవతల వాడి మీద తీవ్ర క్రోధం వచ్చింది. ఎవరైనా మనస్ఫూర్తిగా కోపంతో నువ్వు చావాలని తిడితే
ఈ చావాలని తిట్టడానికి మూల కారణం అవతలవాడి పాపం కనుక ఆ తిట్లు తిన్నవాడి మనస్సులో ప్రవేశించి వాడి పాపాన్ని నేను స్వీకరిస్తాను, అది ఆహారంగా తింటాను. లేదా ఎవరైనా మరీ ఎక్కువ ప్రేమతో నువ్వు 10 కాలాలు వర్ధిల్లాలని దీవిస్తే ఆ దేవన పొందిన వాడి హృదయంలో ప్రవేశించి వాడి పుణ్యమును స్వీకరిస్తాను. నేను తినగలిగేది పుణ్యం పాపం. ఎప్పుడైనా నాకు మరీ కోపం వచ్చేసి నోరు మూసుకో అని తిట్టేందుకోండి అవుతున్నాను మనస్ఫూర్తిగా, అప్పుడు వాడు ఏం చేస్తాడనమాట రాక్షసుడు, ఓహో పద్మాకర్ గారు ఈవిడ్ని మనస్ఫూర్తిగా తిట్టాడు, లేక ఈయన మనస్ఫూర్తిగా తిట్టాడు, తిట్టాడంటే ఇతనిలో ఏదో తప్పు ఉంది, ఈ తప్పును నేను తింటానని ఆ హృదయంలో ప్రవేశించి తింటాట వాడు ఉంటేను. వాడు లేడండి, వెళ్ళిపోయాడు. వాడు ఉంటే ఎంత లాభం? ఇప్పుడు మీకు అర్థమైందా? మనం మానవులం, తెలుసో తెలియకో పాపాలు చేస్తాం. అసలు పాపం చేయకుండా ఈ కలియుగంలో మానవుడు ఉండడు. ఏదో మీలాంటి మహానుభావులు నోటికి కోటికి కొద్దిమంది ఉంటారు, మీరు కూడా లేకపోతే ఈ దేశం ఎప్పుడో పాడైపోను. అత్యుత్తములు మీరన్నమాట, మీకు మీరే చప్పట్లు కొట్టుకోవాలి. అసలు అందువల్ల మహానుభావులైన మీలాంటి వాళ్ళని పక్కన పెడితే ఏదో ఒక దోషం చేయకుండా మానవ మాత్రుడు ఉండడు. ఈ దోషం చేసినప్పుడు అవతలవాడి మీద కోపంతో మనం తిడితే అప్పుడు ఆయన ఆ తిట్లు తిన్నవాడి హృదయంలో ప్రవేశించి వాడు ఆనాటి వరకు చేసిన తప్పుల్ని గుటుక్కుని మింగుతాట. ఈ తప్పులు మింగేశాడు గనక, పాపములు మింగాడు గనక వాడేమవుతాడు? పవిత్రుడైపోతాడు. లేదా మనస్ఫూర్తిగా దీవించామనుకోండి, నాయన బంగారు తండ్రి నాను ఉత్తమోత్తముడురా అని అవతలవాడిని తెగపొగిడితే అప్పుడు కూడా మళ్ళీ వాడు హృదయంలో ప్రవేశించి వాడు ఆనాటి వరకు చేసిన పుణ్యములు స్వీకరిస్తాడ. ఇక్కడే ఒక కిటుకు ఉంది, పాపమైతే ఆయన స్వీకరించగానే అవతలవాడికి ఇక పాపం ఉండదు, పవిత్రుడవుతాడు. కానీ ఇలాంటి ఒక పిల్లాడిని ఎంత మంచివాడు రా నాయన, నాకు రోజు కాసిన నీళ్లు మోసి పెడుతున్నావు, గురువుగారికి సేవ చేస్తున్నావు, రోజు పురాణం వినడానికి వస్తున్నావు అని తెగ పొగిడితే అప్పుడు ఆయన వచ్చి ఆ రాక్షసుడు ఇతని మనస్సులో ప్రవేశించి ఈనాటి వరకు ఇతను చేసిన పుణ్యం స్వీకరించాడు అనుకుందాం. అప్పుడు ఇతని పుణ్యం రెట్టింపు అవుతుందిట. పుణ్యం మాత్రం ఆ రాక్షసుడు తినేయగానే వాడికి పుణ్యం పెరుగుతుంది, పాపం మాత్రం తరిగిపోతుంది, ఇక ఉండదు. అంత ఉత్తమ రాక్షసుడు, నేను అలాంటి వరం పొందాను, నేను, నా భార్యలు, నా పిల్లలు, నా పెద్దలు, మేమందరం ఇలాంటి వాళ్ళం, పొరపాటును కూడా ఇతరులను తినం, అసలు మాంసం తినం. ఇంకా ఈమెను ఎందుకు తీసుకొచ్చావు, రెండవ కారణం ఏమిటని అడిగావు. రామచంద్ర ప్రభు ఆవిడ్ని పగలు చూస్తే రాత్రి నిద్ర పట్టదు, అటువంటి వికార స్త్రీ అని నిన్నే చెప్పుకున్నాం కదా మనం. ఆవిడ తలకాయ బరికితలు అన్నాడు పైగా. బరికంటే చెప్పానుగా మీకు, బరికంటే కర్ర. పూర్వం చింత బరికితో కొడతామనేవారు కదా, చింత కొమ్మ విరగొట్టి దాంతో కొట్టేవారు అనమాట. ఆ బరికి ఇలా వంగుతుంది కనుక దాంతో కొడితే వీపు మీద పెళ్ళు పెళ్ళు మీద దెబ్బలు తగులుతాయి. ఆవిడ తల వెంట్రుకలు అలా చింత బరికల్లో ఉంటాయట, అంటే అంత గట్టిగా గరుకుగా కొంచెం పక్కకు వంగి ఉంటాయి. కొంతమందికి జుట్టు అలా ఉంటుంది, ఏతాకులు నెత్తి మీద పెట్టినట్టు ఉంటుంది, ఇనపముళ్ళు నెత్తి మీద పెట్టినట్టు ఉంటుంది. ఆ మధ్యకాలంలో టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఒకడు వచ్చి అలా స్విచ్ నొక్కుతాడు ఆడమ్మగా, టక్కున వాడి నెత్తి మీద వెంట్రుకలు అలా పైకిలేచిపోతాయి. అలాంటి వెంట్రుకలు ఆవిడ. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, అటువంటి వెంట్రుకలు కలిగిన ఈ మహాత్మురాలని, ఈ బాణకడుపు కలిగిన దాన్ని, మిడిగుడ్లు కలిగిన దాన్ని, ఈ మిట్టపళ్ళు కలిగిన దాన్ని, ఈ గుంట బుగ్గలు కలిగిన దాన్ని ఎవడన్నా కామం కోసం తీసుకొస్తాడా? లేదు లేదు లేదు, నాకు అప్సరసల లాంటి 100 మంది భార్యలు ఉన్నారు. వాడు సుస్పష్టంగా చెప్పాడు, అప్సరల కంటే ఒప్పెడు సుర సుదతులధిప పెక్కండ్రు కలరు నాకట. నా భార్యలంతా దేవతాస్త్రలను మించిన సుందరీమణులు, అప్సరసల కంటే అందగత్తెలు. నా భార్యలకి సంగీతం వచ్చు, సాహిత్యం వచ్చు, నృత్యం వచ్చు, అనేక కళలు వచ్చు. ఈవిడ కళలు మా ఆవిడ దగ్గర ఉండవు. నా భార్యలకి లలిత కళలు వచ్చు, ఆవిడకి అన్ని కళలు ఉన్నాయి ఆ బ్రాహ్మడి భార్యకి. ఆ భార్య నేను ఎందుకు తీసుకొస్తాను, ఆవిడ మీద నాకేం వ్యామోహం ఉంటుంది? కాబట్టి నేను ఈ రెండింటి కోసం తీసుకురాలేదు. మరి ఎందుకు తీసుకొచ్చామన్నాడు రాజు తెల్లబోయి. తినడమునకు కాదు, పొందడమునకు కాదు, మరి ఎందుకయ్యా అన్యాయంగా ఇంట్లో నిద్రపోతున్న బ్రాహ్మడి భార్యని రాత్రికి రాత్రి ఎత్తుకొచ్చామని అడిగితే, చెబుతున్నాను మహారాజా పూర్తిగా వినండి, మరి ఈ అమ్మాయి భర్త మహావేద పండితుడు, మంచి మంత్రములను చదువుకున్నవాడు. ఆయన మంత్రోచ్చారణ చేశాడంటే ఆ మంత్రం ఫలిస్తుంది. కొంతమంది మంత్రాన్ని చదివారంటే, మంత్రం జపించారంటే వెంటనే ఫలితం వస్తుంది. ఆయన రోజు యజ్ఞం చేస్తూ సకల భూత ప్రేత వినాశనార్థం, రాక్షస నాశనార్థం యజ్ఞం అహంకరిష్యే అని యజ్ఞం చేయడం మొదలెట్టాట. ఆ యజ్ఞంలో ఆయన వేస్తున్నటువంటి హవ్యం వల్ల, ఆ మంత్రశక్తి వల్ల మా రాక్షసులంతా చచ్చిపోతున్నారు.
ఒక్క నేను మాత్రం మంచివాణ్ణి కనుక, తపశ్శక్తి కలిగిన వాడిని కనుక బతికాను. మా వాళ్ళంతా చచ్చిపోయారు. దాదాపు నాకు 10 లక్షల సైన్యం ఉండేది. 10 లక్షలు పోయి 1000 మంది మిగిలాం మేము. దీనికి మూల కారణం ఈ బ్రాహ్మడు చేస్తున్న యజ్ఞములు. ఈ బ్రాహ్మణోత్తముడు రోజు భూత ప్రేత పిశాచ వినాశనార్థం సర్వనాశనార్థం అని మంత్రాలు చదివి యజ్ఞం చేసినంతకాలం మా రాక్షసులు అంతా చస్తాం, మమ్మల్ని చంపడానికి వీడు పుట్టాడు. పాపం ఆయన ఉద్దేశం ఏంటి? ఈ భూత ప్రేత పిశాచాలంటే లోకానికి అపకారమే చేస్తాయనే ఉద్దేశంతో ఆయన మంత్రోచ్చారణ చేస్తున్నాడు. ఆ మంత్రోచ్చారణ వచ్చి మమ్మల్ని కొట్టేస్తోంది. మా వాళ్ళంతా క్రమక్రమంగా మంత్రం దెబ్బకి చచ్చిపోయారు. మేము కొద్ది మంది మిగిలాం. దాంతో మా వాళ్ళంతా పరుగు పరుగునొచ్చి ఉత్తమ మహారాజు గారి పరిపాలనలో ఉన్న ఒకనొక విప్రుడు రోజు యజ్ఞం చేస్తున్నాడు. ఆయన నిష్ఠాగరిష్ఠుడు, అద్భుతంగా మంత్రదీక్షతో జపం చేస్తాడు. ఆయన మంత్రశక్తికి మన రాక్షస జాతి సర్వం నశించిపోతుంది. మన రాక్షస జాతిని కాపాడడానికి ఏదన్నా చెయ్యమని ప్రార్థించారట ఈయన భటులు. అప్పుడు ఆయన ఆలోచించి అతని దగ్గరికి వెడితే ఇంకో మంత్రంతో నన్ను చంపేస్తాడు, వెళ్ళకపోతే రోజు యజ్ఞం చేస్తాడు, ఆ యజ్ఞం దెబ్బకి జనాలు చస్తారు, ఇతని యజ్ఞం ఎలా ఆపడం అని బాగా ఆలోచించాడు. అప్పుడు అతను గుర్తొచ్చింది, భార్యావిహీనుడు యజ్ఞం చేయడానికి పనికిరాడు, కాబట్టి ఈయన పెళ్ళాన్ని ఎత్తుకుపోతే ఈయనకి కళ్ళెం వేసినట్టు అవుతుంది అనుకున్నట. అందుకని ఏం చేశాడు, రాత్రికి రాత్రి వచ్చి భార్యను ఎత్తుకుపోయాడు. ఈ విధంగా ఆయన భార్యను నేను ఎత్తుకొచ్చాను. ఆ ఎత్తుకొచ్చిన 6 రోజుల నుంచి ఆయనకి యజ్ఞం ఆగిపోయింది. యజ్ఞం ఆగిపోవడంతో మేము సుఖంగా ఉన్నాం, ఇప్పుడు అర్థమైందా అందుకు పట్టుకొచ్చాను అన్నాడు ఆయన. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా భార్య తప్పిపోతే ఇది కూడా ఒక కారణమేమో కొంచెం గ్రహించండి. మా ఆవిడ వెళ్ళిపోయిందని వెంగెట్టుకోకండి. ఏమో ఎవరైనా ఎత్తుకుపోయారేమో రాక్షసులు యజ్ఞం ఆపడానికి అనగానే ఈయన తెల్లబోయి, అబ్బా అతడు అంత గొప్పవాడు అనమాట, ఏం చాలామంది యజ్ఞం చేస్తున్నారు కానీ వాళ్ళందరి యజ్ఞములు ఇతను ఆపలేదు. ఎందుకని, వాళ్ళ యజ్ఞముల ప్రభావం ఇతనికి అంత ఎక్కువగా తగలలేదు. కానీ ఇతడు చేసిన యజ్ఞమే వీళ్ళ రాక్షస జాతికి ప్రమాదం అయ్యింది. అంటే అతడు అంత నిష్ఠాగరిష్ఠుడు, దీక్ష కలిగిన వాడు అనమాట. ఇప్పుడు రోజు మనం శాపాలు పెట్టినంత మాత్రం చేత తగిలేస్తాయా? అలా తగిలేపడం అయితే ఈ లోకంలో ఒక్కడ బతకడు సమండి. రోజు మనల్ని పరిపాలించే రాజకీయ నాయకులు ఎన్ని తిట్లు తిడుతున్నారు, ఏ డిక్షనరీలోనూ ఉండవు బాబోయ్. ఆ తిట్లు తినవాడు అవతలవాడు ఏమైపోతాడు, నువ్వు నాశనం అయిపోతావు అని తిడతారు నువ్వు. వాడు తిడితే వాళ్ళు ఏమవ్వదు, ఎవ్వడికి ఏమీ అవ్వదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం శాపాలు పెట్టినంత మాత్రం చేత, మనం ఉపాసనలు చేసినంత మాత్రం చేత ఇతరులకు అవేం తగలవు. తగలాలంటే మన దగ్గర నియమం ఉండాలి, నిష్ఠ ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఇన్ని ఉంటే అవతల వాడి మంత్రమో తంత్రమో మనకి తగులుతుంది. అందుకనే ఆ మహాత్ముడి యొక్క దీక్ష వల్ల రాక్షసులు నశించారన్నమాట. అతడి భార్యని మాత్రమే ఎత్తుకొచ్చాడు, తక్కిన వాళ్ళ భార్యను ఎత్తుకురాలేదు. ఎత్తుకురావడంతో యజ్ఞాలు ఆగిపోయాయి. అనగానే ఇప్పుడు ఏమైందో తెలుసా రాజుగారికి? మహారాజా, నేను ఆయన భార్యను ఎత్తుకురావడానికి గల కారణం ఆయన యజ్ఞాలు ఆపడానికి. భార్యని వదిలిపెట్టినవాడు, భార్య లేనివాడు ఉట్టి పనికి మనవాడు అవుతాడు, దౌర్భాగ్యుడు అవుతాడు. వాడు పుణ్య కార్యక్రమములకు పనికిరాడు, యజ్ఞములకు పనికిరాడు, దానములకు పనికిరాడు, అర్ఘ్యములకు పనికిరాడు. ఎంతెందుకు, వాడు పరమపాపి అని రాక్షసుడు అన్నాడు రాజుగారితో. రాజుగారి గుండెల్లో ఇంకో బాణం దిగింది. రామచంద్ర, ఏ ముహూర్తంలో నా భార్యను వదిలేశాను? ఆ సుశర్మ గారు వచ్చేమో తెల్లవారుజామున చావగొట్టాడు, భార్యను విడిచిపెట్టిన వాడు ఎందుకు పనికిరాడని. ఆయన భార్యను వెతికి పట్టుకొద్దామని ఇక్కడికి వస్తే ఈ రాక్షసుడు చెప్పి చెప్పకుండా వ్యంగ్యంగా నన్నే తిప్పినట్టుగా ఉంది నాకు. ఈ రాక్షసుడు ఏ ఉద్దేశంతో అన్నా అది నాకే తగిలింది. నేను నా భార్యను వదిలేశానుగా. భార్యను వదిలినవాడు దుర్మార్గుడు, యజ్ఞములకు పనికిరాడు, వాడి దాన ధర్మములు పనికిరావు అని తిడుతున్నాడు. ఒక్కసారి భార్యని కోపించి అడవిలో విడిచిపెడితే అందరికీ లోకు అయిపోయాను, కనిపించిన వాడల్లా నన్నే తిడుతున్నాడు అని పాపం విషణ్ణుడైపోయాడనమాట. ఆ తర్వాత ఏం మాట్లాడకుండా ఉంటే, ఎందుకంటే ఒక్కోసారి బాధ కలిగినప్పుడు ఏం మాట్లాడలేరు, ముఖం వాల్చుకుని ఉన్నాడు ఇంత మహారాజు కూడా. అప్పుడు రాక్షసుడు, ప్రభు నా మాటలు విన్న వెంటనే నీ ముఖంలో ఏమాత్రం ప్రసన్నత లేకుండా పోయిందేమిటి, తల వంచుకున్నావేమిటి, పొరపాటు ఏమైనా మాట్లాడానా, చెయ్యకూడని అపచారం ఏమైనా చేశానా? నేను ఎప్పుడూ దాసుణ్ణి, మహారాజులకి తల వంచేవాణ్ణి. అందున నీలాంటి ధర్మప్రభువుకి, అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరిన ధర్మప్రభువుకి మేమెప్పుడూ సేవకులమే. నా చేత ఏదన్నా పని చేయించుకో. అంతేకాని ఇలాగా ముఖం వాల్చుకుని విషణ్ణ మనస్కుడివై ఉండద్దు అనగానే ఆయన లేచి మెల్లిగా, చచ నీ వల్ల కాదు నాయన, తప్పేమీ చేయలేదు నువ్వు, కాకపోతే నేనే కొన్ని
విషయములు మనస్సునకు గుర్తుకొచ్చి స్ఫురణకొచ్చి ఇలా దుఃఖంతో ఉండిపోయాను. సరే, నాకు ఒక కోరిక ఉంది, నేను చెప్పిన పని చేస్తావా అన్నాడు. మీరు చెప్పండి, చేస్తాను అనగానే, మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను, కోరినప్పుడు ఆ పని చెయ్యగలవు నువ్వు. ఈ విప్రుడి భార్య పరమ క్రూరురాలు, దుర్మార్గురాలు. వాళ్ళ ఆయన్ని రోజు 4 సార్లు మాత్రమే కర్రతో కొడుతుంది, 5 సార్లు తాడుతో కొడుతోంది. వాళ్ళ ఆయన చెప్పాడు నాకు. ఆ దుర్మార్గురాలని నేను ఇప్పుడు పట్టుకెళ్ళి నిన్ను అడిగి ఆమెను పట్టుకెళ్ళి భర్తకు అప్పచెప్పాను అనుకో, అప్పుడు ఆ భర్తను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకో 6 దెబ్బలు ఎక్కువ కొడుతుంది. ఈ 5 రోజులు గ్యాప్ వచ్చిందిగా, ఈ 5 రోజుల గ్యాప్కి 5 నాలుగులు ఇంకో 20 కర్రలు, కొన్ని తాళ్ళు పట్టుకెళ్ళి చితకబోతుంది. కాబట్టి ఆ భర్త వీపు పగులుతుంది. నన్ను నా భార్య కొట్టినా తిట్టినా చంపినా ఆవిడే నాకు కావాలంటాడు సుశర్మ గారు. సుశర్మ గారికి ఇప్పుడు ఈ భార్య కాదు, కర్మ అవుతుంది. నువ్వు చిన్న పంచి, పాపాత్ముల హృదయంలో ప్రవేశించి వాళ్ళ పాపములను భక్షించగలను అన్నావు గనక నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, వెళ్ళు. ఆవిడ మనస్సులో ప్రవేశించి ఆవిడ ఈనాటి వరకు చేసిన పాపాలన్నీ స్వీకరించు. ఆవిడ పుణ్యాత్మురాలు అవ్వాలి, సుశీలు అవ్వాలి, ఉత్తమురాలు అవ్వాలి. ఇంటికి వెళ్ళినప్పటి నుంచి భర్తని ఎంతో ప్రేమతో చూడాలి, భర్తగారి పాదాలు కడగాలి, ఆయనకి వంట అడిగితే వంట చేసి పెట్టాలి, ఏమడిగితే చేసి పెట్టాలి. ఇలాంటి మంచిదానిగా మార్చేయనగానే మీరు మనస్ఫూర్తిగా కోరారు కనుక ఇప్పుడే ప్రవేశిస్తున్నానని రాక్షసుడు చూస్తూ ఉండగా ఒక సూక్ష్మమైన కాంతిగా మారిపోయాడు, ఒక సూర్యకిరణములా మారిపోయాడు, దీపం జ్యోతిలా మారిపోయాడు. ఇలా మారి రాజుగారు చూస్తూ ఉండగా ఎగిరి వెళ్ళి ఈ విప్రస్త్రీ యొక్క హృదయంలో ప్రవేశించాడు. హృదయంలో ప్రవేశించి కాసేపటికి బయటకు వచ్చాట. ఆ ప్రవేశించాడు, బయటకు వచ్చాడు, లోపల ఏం జరిగిందో తెలియదు ఎవరికి. మహారాజా, నేను లోపలికి ప్రవేశించాను, మొత్తం ఏదో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసినట్టుగా ఆవిడ హృదయం అంతా క్లీన్ చేసేసాను, శుభ్రపరిచాను. ఆవిడ ఈనాటి వరకు చేసిన పాపాలు, ఆవిడ పాప బుద్ధి, ఆ దుశ్శీలత మృంగివేశాను. ఆవిడ ఇప్పుడు సుశీలైపోయింది, పవిత్రురాలైంది. కావాలంటే మీరే ఆవిడ ప్రశ్నించండి అనే లోపు ఆవిడ దగ్గరకు వచ్చి మహారాజు గారికి దండం పెట్టి, మహారాజా మీరు ఎంత ఉత్తములండి, నా భర్త కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నేను పరమపాపాత్మురాలని, ఇప్పటికి 10 సంవత్సరాలుగా రోజుకు 4 కర్రల చొప్పున ఈ 10 ఏళ్ళు మా ఆయన వీపు చెట్ల కొట్టా, రోజుకు 4 కర్రలతోటే కొట్టేది ఇట్లండి, ఇంకా అంతకుమించి ఎక్కువ కొట్టేది కాదట. మనం త్రిసంధ్యావందనం ఎలా చేస్తాం, అలా ఆవిడేంటంటే పొద్దుట 6 ఇంటికి, మళ్ళీ 12:30, మళ్ళీ 6 ఇంటికి, రాత్రి పడుకునేటప్పుడు 4 పూట్ల 4 కర్రలతో కొట్టేదట. ఆ కర్రతో వీపు మీద ఎర్రగా కొట్టి కర్ర విరిగేలా కొట్టేది. అప్పుడప్పుడు తాడుతో కూడా కొట్టేదట, చాంతాడుతోటి కొరడా కర్రలతోటి. అలా ఎన్ని దెబ్బలు తిన్నాడో మా ఆయన, ఇలా భర్తను కొట్టాను, ఒక్కనాడు ఆయనకి పాలు ఇవ్వలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, అన్నం పెట్టలేదు, సేవ చెయ్యలేదు. ఆవిడ చాలా బాధపడిపోయిందిలేండి. పరికింపన కర్మ పరిపాకమెట్టిదో పతిబాసి అడవుల పాలు పడితి దన్నుజుండు దయమాలి నన్ను పట్టుకొని ఇట్టు తెచ్చే పాపపు విధి తెచ్చేగాక ఏ తరువైతినో ఏనని పుర్ర పుర్ర పొక్కుచుండరే బంధులకట వరులకు తొలువేన ఉడుకుల పెట్టిన దానికి పాటేల మానరాకు. పాతవన్నీ గుర్తుకొచ్చేట ఆమెకి. ఇప్పుడు పవిత్రురాలైపోయింది గనక, లోపలున్నటువంటి చెడ్డ బుద్ధి అంతా పోయింది గనక, కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ అందప్పుడు ఆవిడ పాపం, అయ్యో నేను ఎంత పాపం చేశాను, ఏ జన్మలో ఎవరికి ఏ ద్రోహం చేశాను, భర్తకి ఎంతకాలం అపచారం చేశాను, కొట్టాను, తిట్టాను, మొట్టాను, ఎన్ని రకాలైన పాపాలు చేయాలో అన్నీ చేశాను, ఒక్కనాడు ఆయన్ని సుఖపెట్టలేదు. బహుశా పూర్వజన్మలో ఎవరో భార్యాభర్తల్ని విడదీసి ఉంటాను. పూర్వజన్మలో భార్యాభర్తల్ని విడదీసిన వాళ్ళు, తగాదా పెట్టేవాళ్ళు పాపాత్ములు వచ్చే జన్మలో ఇలా పుడతారటండి. ఈ జన్మలో మొగుడు పెళ్ళలు కొట్టుకుంటున్నారంటే, ఐకమత్యం లేకుండా ఉంటున్నారంటే, దీనికి మూల కారణం పూర్వజన్మలో తెలుసో తెలియకో దంపతుల్ని విడదీయడం. అందుకే వీలున్నంత వరకు భార్యాభర్తలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నించాలి, తిట్టడం కొట్టడం కాదు. విడిపోయారా అమ్మాయి అనకండి మీరు, సాధ్యమైనంత వరకు అమ్మాయి నీ భర్తను ప్రేమగా చూసుకో, అబ్బాయి నీ భార్యని ప్రేమగా చూసుకో అని వాడిద్దరిని ఓ చోటకి చేర్చి కలపాలి. ఇంకా పరాకాష్ఠకు వచ్చేస్తే మనం ఏం చేయలేం, కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఎప్పుడూ దంపతుల్ని విడదీయకూడదు. మహాపాపాల్లో కల్లా 4 పాపాలు ఉన్నాయట,
అందులో ఒకటి ఏమిటనమాట, నిద్రాభంగ. ఎవరైనా నిద్రపోతుంటే అనవసరంగా లేపరాదు. కథాచ్ఛేద, ఇలా పురాణం జరుగుతూ ఉంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకూడదు. దంపత్యోహ ప్రీతిభేదనం, భార్యాభర్తలిద్దరూ ఐకమత్యంతో ఉంటే పొరపాటును కూడా విడగొట్టకూడదు, వాళ్ళిద్దరినీ కలపాలి. అంతేగాని ఇద్దరి మధ్య తగాదా పెట్టకూడదు. కొంతమందికి అదో దౌర్భాగ్య బుద్ధి అనమాట. భార్యగారు ఎవరితోనైనా ఇంటికి వచ్చిందనుకోండి, పొరపాటున ఏ స్కూటర్ ఎక్కి, ఇదిగో వాడెవడో మీ ఆవిడ్ని చాతక్కు మీద ఎక్కించుకొచ్చాడు, అప్పుడు ఆవిడ ఆయన్ని ఇలా పట్టుకుంది అని ఆ భర్తకి చెబితే వాడు ఏమైపోతాడు, ఒళ్ళు వండుతుంది. అలాగే భర్త దగ్గరికి వెళ్ళి భార్య గురించి కూడా చెప్పకూడదు. అలాగే భార్య గురించి భర్తతో ఎలా చెబుతున్నామో ఈ భర్త గురించి భార్య దగ్గర అసలు చెప్పకూడదు. మీ ఆయనే ఆఫీస్కి ఎందుకు ముందే పెడుతున్నాడు అనుకుంటావు, అక్కడో టైప్ ఇస్తుందిలే అని లేనిపోయి చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బాబు నా పీఠంలో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది చూసి చూసి విసిగెత్తిపోయారు. పైకి మాట్లాడరు కానీ వ్యంగ్యంగా మాట్లాడతారనమాట. ఇలా ఏమవుతుందనమాట, మీ ఆయన అలాంటి వాట, మీ ఆవిడ ఇలాంటిదిట, ఏదో వీడు చూసి వచ్చినట్టుగా చెప్పడంతో వీళ్ళిద్దరూ డబా డబా కొట్టుకుంటారు. మొదట్లో ఎడమొహం పెడమొహం, ఆ తర్వాత విడాక్ విడాక్ విడాక్. దీంతో ఎంత ప్రమాదం వస్తుంది? ఈ మహాపాపాలు చేయకూడదు. దంపతుల్ని పొరపాటును కూడా విడదీయకూడదు. పూర్వజన్మలో ఇలా దంపతుల్ని విడదీయడం కూడా మహాపాపమే. ఈ దంపతుల మధ్య ప్రీతిభేదం కలిగించడము, శిశుమాతృ విభేదశ్చ, బిడ్డని తల్లిని వేరు చేయడం, ఈ నాలుగు కూడా బ్రహ్మహత్యాసమం స్మృతం. దేవీ భాగవతం ప్రథమ స్కంధంలో చెప్పారు, నిద్రాభంగ, కథాచ్ఛేద, దంపత్యోహ ప్రీతిభేదనం, శిశుమాతృ విభేదశ్చ, బ్రహ్మహత్యాసమం స్మృతం. ఈ పాపాలు చేయకూడదు. బహుశా నేను పూర్వజన్మలో ఎవరో మహానుభావులై ఐకమత్యంతో ఉన్న దంపతులను విడదీసి ఉంటాను. ఆ దంపతులను విడదీసిన పాపం వల్ల ఈ జన్మలో గయ్యాళ్ళినై పుట్టి భర్తను ఏడిపించి ఇలా భర్తకి దూరమై అడవులలో పడి ఇడుములు అనుభవిస్తున్నాను. అయ్యో నేను ఇక్కడ పడిపోయానని మా ఆయనకి తెలియదేమో, ఆయన ఎంత ఏడుస్తున్నాడో, నా బంధువులు ఎంత బాధపడుతున్నారో, పిల్లలు ఏమైపోతున్నారో, లేకపోతే తల్లిదండ్రులు ఏమైపోతున్నారో అని ఈ విధంగా ఆవిడ గెదగెదలాడుతూ ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా అయ్యింది దాని గురించి ఏడవకు, ఇప్పుడు నిన్ను మీ ఆయన దగ్గరికి పంపిస్తే ఏం చేస్తావంటే, మహారాజా మీరంత పుణ్యం కట్టుకోవాలే కానీ, అంటే నేను వెళ్ళి మా ఆయన్ని చూడాలే కానీ ఆ క్షణం నుంచి ఆయనకి విపరీతంగా సేవ చేయను. ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని కడిగేసి, కన్నీళ్లతో కడిగేసి ఆయన కాళ్ళు గట్టిగా పిసికి సేవ చేస్తాను, ఆయనకి బాగా భోజనం పెడతాను, నెత్తి మీద కిరీటం పెడతాను అంటే ఆయన అన్నాడు మళ్ళీ, ఇదిగో ఇప్పుడు కూడా విపరీత సేవ చేయక తల్లి నీకు పుణ్యం ఉంటుంది. కాళ్ళు పట్టుకు పీకుతానంటే మళ్ళీ గట్టిగా వస్తడం అంటే గట్టిగానా, కొంతమంది గురువు గారు మీ కాళ్ళు చాలు అని ఒకసారి లాగేస్తారు, ఇహ తర్వాత ఈ కాళ్ళు పరికిరావు. సూర్యకాంత్ అదేదో సినిమాలు చూడండి, పాపం రమణారెడ్డి గారు ఇలా సన్నగా ఉంటాడు ఆయన, ఆవిడ ఇలా ఉంటుంది, మీ పాదసేవ అయినా నాకు దక్కనివ్వండి అని కాళ్ళు డబుక్కులు అవుతా. కాళ్ళే అంటే నీ కాళ్ళేనయ్యా అందుకేనే అని ఆ కాళ్ళు మాత్రం సేవించి తర్వాత నీ పని అయిపోయిందంటే. కాబట్టి పాదసేవ అంటే కాళ్ళు లాగేసి పీకేసి విరగొట్టడం కాదు, భర్తను ప్రేమగా చూస్తే చాలు. పాదసేవ చేయమంటూ కాళ్ళు నొక్కమని చెప్పారా, కిరీటం నెత్తి మీద ఏం పెట్టక్కర్లా, ఇంత అన్నం పెడితే చాలు. ఏదో వేళకింత ఆయనకి భోజనం పెట్టి కాస్తో కోస్తో సేవ చేస్తే ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఇక అంతకంటే గొప్ప వస్తువు ఏమీ లేదు, ఇంకంతకు మించి పెద్ద సేవ చేయక్కర్లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సేవ చేయంటే ఎలా చెబితే అలా చేస్తానండి. వెంటనే రాక్షస ఈమెను ఇప్పుడు విశుద్ధురాలైపోయింది గనక తక్షణం పట్టుకెళ్ళి ఆ విప్రుడికి అప్పగించిరా, నేను ఇంకా ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి అవి చేసుకుని వస్తాను అనగానే మీరు చెప్పినట్టే ఈమెను మహామహిమతో నా భుజం మీద కూర్చోబెట్టుకుని కన్ను మూసి తెరిచేలోపు ఆమె ఇంట్లో పెట్టి ఆమె భర్తకు అప్పగిస్తాను. కానీ అదో చిన్న మనవి. ఈ రాక్షస నాశనానికి వాళ్ళ ఆయన యజ్ఞం చేయకుండా తమరు దయతో ఆపండి, ఈ వరం ఇప్పించండి అన్నట్ట. అదంత పని ఆ బ్రాహ్మణ్ నేను ఏం చెబితే చేస్తాడని చాలా మంచివాడు, మీలాంటి పుణ్యాత్ములకి కష్టాలు వస్తాయని నీకు తెలియదు, అందుకని నేను ఆయన దగ్గరికి వెళ్ళి నాయన రేపటి నుంచి రాక్షస వినాశనం కోసం యజ్ఞము చెయ్యవద్దు అంటాను. ఆయన మానేస్తాడనగానే ఈవిడ వింటుందిగా, ఈ బ్రాహ్మణుడి భార్య, రాజుగారే చెప్పక్కర్లా, నేను వెళ్ళగానే మా ఆయనకి చెబుతాను, మా ఆయన నా మాట ఎప్పుడు కాదన్నారు, యజ్ఞం ఆపించేస్తానులే నాయన, నీ ధర్మమానని నాకు మంచి బుద్ధి వచ్చింది, భర్తను సేవించాలనే కోరిక వచ్చింది, మేమిద్దరం కలుసుకుంటున్నాం కాబట్టి మీ రాక్షసులు 10 కాలాలు చల్లగా ఉండేలా చేస్తాను అని ఆమె కూడా వరం ఇచ్చింది.